హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మనకి రిజల్ట్ మరియు డిఎస్సి వెబ్ ఆప్షన్స్ అనేటటువంటివి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా దీనికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యు ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరి వీడియోని చూసే వాళ్ళంతా ఒక చిన్న లైక్ అయితే చేయండి కాయ ముందు వరకు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యూ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే త్వరగా చేసేసుకోండి ఓకే రైట్ ఇంకా లేట్ చేయకుండా మనము డైరెక్ట్గా సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం సూటిగా రైట్ వచ్చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ప్రజెంట్ మనము ఏపీడీఎస్సి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అందినటువంటి సమాచారం ఒకసారి నేను మీకు తెలియజేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ అయ్యడం మీకు ఎలా వచ్చింది అనే దానికన్నా కూడా అది ఎంతవరకు ఖచ్చితమైందని చెప్పి మీరే మరికొన్ని గంటల్లో మీకే ఒక అంచనా అయితే వచ్చేస్తుంది ఓకేనా అనఫీషియల్గా మనకు వచ్చినటువంటి సమాచారము నేను మీకు ఇప్పుడే అందిస్తున్నాను అఫీషియల్గా కూడా మనకి రిలీజ్ అయితే చేస్తారు కాకపోతే కొంత సమయం పడుతుంది ఓకేనా ఆ ఇన్ఫర్మేషన్ ఏందో చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి సోర్స్ మేరకు డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యింది అంట సిఎస్ జవహర్ రెడ్డి కమిటీ సేకరించిన వివరాల ప్రకారం డిఎస్సి అనేది వాయిదా వేయడం మంచిదని గవర్నమెంట్కి వివరించారు కానీ సజ్జల వాయిదా వేయడానికి సుముఖంగా లేరు అంట కానీ తప్పని పరిస్థితుల్లో వాయిదాకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అండి ఓకేనా ఎనివే అక్కడ వాళ్ళు ఏపీ ఎలక్షన్ కమిషన్కి మరిన్ని వినతులు వస్తే కన్విన్స్ చేయొచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు అని అంటున్నారు మరి ఏం తెలుస్తుంది అనే దానికి సంబంధించి మనం వేచి చూడాలి గాయస్ ఎలా ఏదేమైనప్పటికీ కూడా మీకు ఎలా తెలుసు అని అడగడం కన్నా కూడా సిఎస్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి విషయానికి వచ్చిన సమాచారం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నమ్మాల్సిందే ఓకేనా రైట్ ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా గాయస్ కొంతమంది సుముఖంగా లేరు కొంతమంది సుముఖంగా వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు కదా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మనం ఈ యొక్క డిఏసి నోటిఫికేషన్ కానీ కంటిన్యూ చేసేసే ఎలక్షన్స్ పరంగా కొంత ప్లస్ అయ్యొచ్చు అవ్వచ్చు అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయము ఒకవేళ ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే కొంత మేరకు నెగిటివిటీ అనేటటువంటి మన రాజకీయం పరంగా ఓట్లకు సంబంధించి కొంచెం మేరకు తగ్గే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మరొకరి వాదన ఇలా రకరకాల వాదోపవాదాల మధ్య నలిగిపోతున్నటువంటి మన డిఎస్సి అభ్యర్థులు ఓకేనా ఎనీవే గాయస్ నెవర్ గివ్ అప్ బీకూల్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి నోటిఫికేషన్ అదే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ ముందు మనం ఇంకా వెల్ వెల్ ప్రిపేర్ అయితే అయితే ఖచ్చితంగా మనకి జాబ్ అయితే వస్తుంది ఆ పక్కా కాన్ఫిడెన్స్ అయితే ఉండండి ఓకేనా కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ఖచ్చితంగా జాబ్ ఉన్న పోస్టులో నాది ఒకటి అని చెప్పి ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా కష్టపడండి కష్టే ఫలి అనేటటువంటి సూత్రాన్ని మీరు కానీ అవలంబించినట్లయితే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ గాయస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా మేల్ చేసిన వాళ్ళు అవుతారు ఒకవేళ వాళ్ళ యొక్క స్ట్రెస్ వాళ్ళ యొక్క ఒత్తిడి ఏదైతే ఉందో ఈ యొక్క సంఘర్షణల మధ్య నలిగిపోతున్నారు ఏం చేయాలి ఏంటనే దానికి సంబంధించి వాళ్ళ యొక్క స్ట్రెస్ని కొంచెం మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు ఓకేనా థ్యాంక్ యూ గైస్